ధన్యవాదాలు ఈ రోజు స్టీల్ ప్లాంట్ పబ్లిక్ సెక్టర్ లోనే కొనసాగాలని చెప్పి ఏదైతే ఉద్యోగస్తులు గాని నిర్వాసితులు గాని చేస్తున్న పోరాటానికి మద్దతుగా విచ్చేసిన శ్రీ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి మా 64 గ్రామాల నిర్వాసితులందరి తరపున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్ మరి ఇక్కడ ఉన్న నిర్వాసితులు 26,000 ఎకరాలు భూమి ఇవ్వకపోతే ఈ రోజు ఇంత పెద్ద స్టీల్ ప్లాంట్ ఏర్పడేది కాదు ఈ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నేను ఒకటే అడుగుతున్నాను వేదిక నుండి ఈ రోజు 8,000 ఎకరాల భూమిని ఈ రోజుల్లో ఎక్కడైనా సేకరించగలరా ఇంత పెద్ద ఇండస్ట్రీలు ఎక్కడైనా కట్టగలరా కానీ మా నిర్వాసితులు అందరం కూడా ఇక్కడ పబ్లిక్ సెక్టర్ వస్తే ఇక్కడ ఉన్న రాష్ట్రాలు గాని పక్క రాష్ట్రాలు గాని అందరికీ కూడా ఉద్యోగాలు వస్తాయి బతుకులు బాగుంటాయని చెప్పేసి మంచి మనసుతో ఆలోచించి ఆ రోజు రైతులుగా ముందుకు వచ్చి ఎకరానికి 1200 రూపాయలు చెప్పిన నష్టపరిహారం తీసుకొని 26,000 ఎకరాలు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఇవ్వడం జరిగింది కానీ ఈ రోజు 40 సంవత్సరాలు పైబడిన ఇంకా 8,000 మందికి ఉద్యోగాలు కల్పించారు ఇంకా 8,500 మంది నిర్వాసితులు ఇంకా మిగిలి ఉన్నారు ఈ వేదిక ద్వారా మా నిర్వాసితుల పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అంటే ఇక్కడ కనిపించిన బంగ్లాలే కనిపిస్తున్నాయి కానీ ఆ బంగ్లాల కింద కూర్చుపోయిన నిర్వాసితులు ఈ రోజు కనబడట్లేదు ఎందుకంటే ఈ భూములు ఇచ్చిన ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు బంగ్లాలు కట్టుకొని బాగున్నారు కానీ ఉద్యోగ రానేనటువంటి వాళ్ళు వాళ్ళు ఇచ్చిన 107 గజాల జాగాలు కూడా అమ్ముకొని ఇరే రోడ్డును పొడే పరిస్థితి ఏర్పడింది కాస్త కోస్త మా తల్లిదండ్రులు కూలి పని నేల పని చేసుకొని ఇంటి పని చేసుకొని మాలాంటి యువతని చదివిస్తే ఈ యొక్క స్టీల్ ప్లాంట్ ఉద్యోగం ఇస్తానని చెప్పి ఆ రోజు అనే మాటకి మా తల్లిదండ్రులు కూడా ఈ యొక్క క్వార్టర్స్లో కూలి పనులు చేసి మమ్మల్ని చదివిస్తే ఇక్కడ ఉద్యోగం వస్తుందని గత 40 ఏళ్ళ ఎదురు చూస్తున్నాం కానీ ఈ రోజు కూడా మాకు ఉద్యోగం రాలే కానీ ఈ రోజు మేము ఏం చేస్తున్నాం అంటే ఎక్కడో పెట్రోల్ బంకుల్లోనో ఆటో డ్రైవర్లోనో లేదంటే ఏ కూలీనాల్లోనో పెయింటింగ్ పనికి పోయే పరిస్థితి ఏర్పడుతుంది కానీ మీలాంటి ప్రజాకర్షణ వ్యక్తులు నిజంగా ఇలాంటి ఉద్యమంలో పాల్గొని మాలాంటి రైతాంగానికి ముందుండి సంఘీభావం తెలిసినట్టయితే ఖచ్చితంగా ఇక్కడ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు దిగొస్తాయని మాకు ఎప్పుడో ఆశాభావంగా కనిపించింది ఆ రోజు మీరు పోటీ చేసినప్పుడు కూడా మా దురదృష్టవశాత్తు మిమ్మల్ని ఇక్కడ ఎన్నుకోలేకపోయినాం కానీ ఆ రోజు ఏ రోజైతే మీరు గోజువాకలో ప్రకటించారో ఆ రోజే నిర్వాసితులందరికీ శాశ్వత పరిష్కారం జరుగుతుందని భావించాం కానీ మా దురదృష్టవశాత్తు మీలాంటి శక్తివంతుల్ని ఎన్నుకోలేనందుకు మా అందరి తరపున మరొకసారి మీ అందరికీ సారీ చెప్తున్నాం సార్ మమ్మల్ని క్షమించాలని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం ఇది మీలాంటి వ్యక్తుల ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలందరూ కూడా తలదించి మా యొక్క నిర్వాసితులకు ఇప్పటికైనా సంపూర్ణ న్యాయం జరగాలని చెప్పి కోరుతున్నాం లాస్ట్ గా ఒకే ఒక మాట చెప్పదలుచుకుంటున్నాం ఈ సందర్భంగా ఉద్దు తుప్పల్లాగా వస్తూ ఉంటే పోతూ ఉంటాయి అలాగే పదవులు వస్తూ ఉంటే పోతూ ఉంటాయి కానీ మీరు ఆకాశం లాంటి వాళ్ళు ఉరుమైనా వరుసైనా సరే ఒకేలాగా ఉంటారని చెప్పి